ఒడుదుడుకుల వ్యవసాయానికి ఆసరాగా ఉంటూ ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తున్నాయి అనుబంధ రంగాలు వీటిలో జీవాల పెంపకం ఒకటి జీవాలను పాక్షిక సాంద్ర సాంద్ర పద్ధతుల్లో మేపుతూ మంచి ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు రైతులు మంచి యాజమాన్యం పోషణ చేపట్టిన పరిస్థితుల్లో ఒక్కో గొర్రె ఆరు నుంచి ఏడు మాసాల్లో ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల బరువు తూగుతుంది ఆ బరువు చేరుకున్నప్పుడు సాధారణంగా అమ్మకం చేస్తారు అయితే జీవాల పెంపకాన్ని సులువుగా చేపట్టే మరో మార్గము ఉంది అదే పొట్టేళ్ల పిల్లల పెంపకం రంజాన్ బక్రీద్ పండుగలను లక్ష్యంగా చేసుకుని పొట్టేలు పిల్ల పెంపకం చేపడుతుంటారు మరి పొట్టేలు పిల్లల పెంపకాన్ని ఎలా చేపట్టాలి ఏ వయసు పిల్లల్ని తెచ్చుకోవాలి ఎన్నాళ్ళు పెంచాలి పోషణలో జాగ్రత్తలేమిటి అనే వివరాలను మనకందిస్తున్నారు విశాఖ జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం ప్రసాదరావు సాధారణంగా మన రాష్ట్రంలో ఆరు బయట మేపే పద్ధతిలోనే ఈ గొర్రెల మేకల్ని పెంచే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అయితే పొట్టేలు పిల్లల పెంపకాన్ని చేపట్టి ఉపాధి పొందే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అయితే ఈ పొట్టేలు పిల్లల పెంపకంలో తగిన యాద పద్ధతులు పాటించినట్లయితే ఎంతో మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుంది తక్కువ దానాతో ఎక్కువ బరువు పెరిగే జాతిని ఎంపిక చేసుకోవాలి వీటికి ముఖ్యంగా నెల్లూరు లేదా దక్కన్ జాతి పిల్లల్ని కనీసం యాభై నుంచి వంద పిల్లల్ని ఒక యూనిట్గా పెంచుకున్నట్లయితే మంచి ఉపాధి లభ్యమవుతుంది మూడు మాసాలు వయసు ఉన్న ఈ మగ గురి పిల్లల్ని అంటే కనీసం పది కేజీల బరువు ఉన్న పిల్లల్ని కొనుగోలు చేయాలి ఆరు మాసాల పాటు పెంచుకున్నట్లయితే అంటే తొమ్మిది నెలల వయసు వచ్చేసరికి అవి అధిక బరువు పెరిగి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ గుర్రె పొట్టేలు పిల్లలు పెంపకం యూనిట్ చేపట్టేవాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ గృహ వసతికి ప్రాధాన్యత ఇవ్వాలి తక్కువ ఖర్చుతో స్థానికంగా దొరికే కలప అదేవిధంగా రాతి స్తంభాలని వినియోగించుకుని ఆస్పేద రేకులు లేదా ఎండుగడ్డి లేదా తాటి ఆకులతో ఈ వర్షం లోపలికి కురవకుండా తక్కువ ఖర్చుతో షెడ్ నిర్మించుకోవాలి వంద పిల్లలు పెంచు పెంచుకోవాల్సిన వాళ్ళు ఇరవై అడుగుల వెడల్పు యాభై అడుగుల పొడవుతో ఈ షెడ్లని నిర్మించుకోవాలి ముఖ్యంగా ఈ షెడ్లు మూడు మీటర్లు ఎత్తు ఉండేలాగా చూడాలి తర్వాత షెడ్ చుట్టూ కూడా షెడ్ కంటే మూడు రెట్లు ఎక్కువ ఖాళీ స్థలము ఉండేలా చూడాలి ఎందుకంటే షెడ్ లోపల రాత్రి ఉన్నప్పుడు పగలంతా కూడా ఈ పిల్లలు ఈ ఖాళీ స్థలంలో తిరిగేలాగా తగిన ఏర్పాటు చేయాలి తర్వాత షెడ్ పక్కన సుబాబులు లేదా అవిస వంటి ఈ పశుగ్రాసం ఇచ్చే చెట్లు పెంచుకున్నట్లయితే ఇటు పశుగ్రాసాన్ని అదేవిధంగా ఈ షెడ్లకు తగిన నీడను కూడా కల్పించడానికి అవకాశం ఉంటుంది తర్వాత పోషణకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలి బయట ఈ కొనుగోలు చేసిన ఈ పుట్టేల పిల్లలు అవి షెడ్లో పెంచి అమ్ముతారు కాబట్టి బయట మేపు అనేది వాటికి అలవాటు ఉండదు కాబట్టి ఒక ఐదు నుంచి ఒక ఇరవై రోజులు వాటికి జాగ్రత్తగా వాటికి ఈ మేత అనేది అలవాటు చేయాలి ఈ గడ్డిని ముక్కలుగా కత్తిరించి మేపాల్సి ఉంటుంది తర్వాత ఈ మిశ్రమ దాన అనేది తయారు చేసుకోవాలి ఈ మిశ్రమ దానాకి మొక్కజొన్న సజ్జలు నూకలు జొన్నలు వంటివి అరవై శాతం శనగపిండి ఇరవై శాతం తవుడు ఇరవై శాతం ఎముకల పొడి రెండు శాతం ఉప్పు అనేది ఒక శాతం అదేవిధంగా ఖనిజలో ఉన్న అనేది ఒక శాతం కలిపి ఈ మిశ్రమ దానా తయారు చేసుకోవాలి మొదట్లో యాభై నుంచి వంద గ్రాముల చొప్పున మెల్లగా ఇస్తూ తర్వాత రోజుకి నూట యాభై నుంచి మూడు వందల గ్రాముల వరకు ఈ దాన అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ పొట్టేలు పిల్లలకి ఎక్కువగా దానం ఇవ్వడం వల్ల ఉత్పత్తి వ్యయం ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ఉత్పత్తి వ్యయం తగ్గించడం కోసం పశుగ్రాసాలని సాగు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది వీటికి రెండు వంతులు గడ్డి జాతి పశుగ్రాసాలని ఒక వంతు పప్పు జాతి పశుగ్రాసాలని ఇవ్వాలి ఈ గొర్రె పిల్లలు పెంచే షెడ్లో ఎల్లప్పుడూ కూడా ఈ ఉప్పుగడ్డలు లేదా ఖనిజ లవణ మిశ్రమం ఉన్న ఇటుకల్ని వేలాడి తీసినట్లయితే ఈ పిల్లలు వాటిని నాకడం వల్ల ఖనిజ లవణ లోపం లేకుండా చూడటానికి బాగుంటుంది అదేవిధంగా వ్యాధుల నివారణ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మూడు నెలల వయసులో కొనుగోలు చేసి ఆరు నెలలు మేపి తొమ్మిది నెలలు మాత్రమే అమ్మేస్తాం కాబట్టి ముఖ్యంగా వీటికి పారుడు రోగం పీపీఆర్ నీలు నాలుక అదేవిధంగా షీప్ పాక్స్ లేదా గోట్ పాక్స్ టీకాలని అవసరాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంటుంది ఈ గొర్రెలు పిల్లల్ని కొనుగోలు చేసిన వెంటనే వాటికి ఒక రెండు రోజుల పాటు బీ కాంప్లెక్స్ ద్రావణాలని అదేవిధంగా లివర్ టానిక్స్ని తాగించవలసిన అవసరం ఉంటుంది తర్వాత నట్టల నివారణ మందులని త్రాగించాలి ఈ టీకాల నియమావళి కూడా తాము పెంచే పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యాధులు బట్టి అదేవిధంగా ఈ పిల్లలు కొనుగోలు చేసిన ప్రాంతంలో ఉన్న వ్యాధులను బట్టి ఈ టీకాల కార్యక్రమంలో తగు మార్పులు అనేవి చేసుకోవాలి తర్వాత షెడ్ పరిశుభ్రంగా ఉంచడం పాటు ఈ షెడ్ లోపల దో గోమర్లు దోమలు రాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయగలిగినట్లయితే ఈ పిల్లలు అనవసర ఒత్తిడికి లోను కాకుండా అదేవిధంగా రక్తహీనత రాకుండా చర్మ సంబంధమైన వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు ఈ బాహ్యపరాన జీవులు సోకినట్లయితే నాలుగు శాతం మెలాతీయాను లేదా బోటాక్స్ మందులని కలిపి షెడ్ లోపల పిచికారి చేయాలి ఈ పొట్టేళ్ల పిల్లలు అనేవి మూడు మాసాల వయసులో పది కేజీల బరువు ఉన్నప్పుడు అవి కొనుగోలు చేసినట్లయితే తొమ్మిది నెలల వయసు వచ్చేసరికి అవి ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు కేజీల బరువు అనేవి తూగుతాయి కాలానుగుణంగా ఈ వచ్చే ఇబ్బందుల్ని అధిగమించేలాగా యాజమాన్య పద్ధతుల్ని పాటించినట్లయితే మంచి రాబడి పొందడానికి అవకాశం ఉంటుంది